ప్రియ తండ్రి మహోన్నతుడా మీకు స్తోత్రం. మీ దివ్య సన్నిధానంలో మా ప్రభువా మేమందరము మీ మందిరంలో కలిసి మిమ్మలను స్తుతించి ఆరాధించి మహిమపరచుటకు మీ కృప చూపినందుకై కృతజ్ఞతలు తండ్రి. మీ దివ్య సన్నిధిలో మేమందరం ప్రభువా మీ వాక్యం వినాలని ఆశిస్తున్నాం. ఆశపడిన మా ప్రాణాలను తృప్తిపరచి మీ వాక్యం చేత బలపరచమని ప్రభు యేసయ్య నామమున కోరుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యంత శక్తిగల నామమున అందరికీ శుభవందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దైవవాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు
ఎఫెసి సంఘానికి వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వాక్య భాగాన్ని దయచేసి త్వరత్వరగా చదివి వినిపించాలని ప్రభు నామమున తెలియజేసుకుంటున్నాను. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మొట్టమొదటిసారిగా దేవునిని తెలుసుకొనుట, దేవునిని నమ్ముట, దేవుని యందలి విశ్వాసమును కలిగి ఉండుట, ఈ దేవునిని తెలుసుకోవడం లేదా నమ్మడం లేదా ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది అది మన స్వచిత్తంగా వచ్చినది లేదా జరిగినది కాదు. దేవుడే తన ప్రత్యక్షపు జ్ఞానాన్ని, తనను గూర్చిన ప్రత్యక్షతను, ఆయన యొక్క మహిమ ప్రత్యక్షత, ఆయనను గూర్చిన మహాత్మ్యము, ఆయనను గూర్చిన గొప్పతనము, ఆయనను గూర్చినటువంటి లక్షణములు, ఆయనను గూర్చిన ఆ విషయములు, ఆయన మనకు తానే తన ప్రత్యక్షపు జ్ఞానాన్ని, ఆయనను గూర్చి తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించుటను బట్టి ఆయనను మనం తెలుసుకొనగలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎందుచేతననగా ఆయన మనకు జ్ఞానము అయ్యారు, ఆయనే జ్ఞానమునకు మూలము అయ్యున్నారు. దేవునిని గూర్చి తెలుసుకోవడం అనేది అది మహత్తరమైనటువంటి జ్ఞానం. ఈ లోకంలో ఉన్న సమస్త జ్ఞానముల కంటే ఆయనను గూర్చి తెలుసుకోవడం అనేది ఒక మహోన్నతమైనటువంటి జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానం. ఆ జ్ఞానం అది జ్ఞానమునకు మూలం, జ్ఞానమునకు కర్త అయ్యున్న ఆ దేవుని వలననే మనం ఆయనను తెలుసుకున్నాం. అంతే తప్ప మన యొక్క స్వజ్ఞానము, సొంత తెలివితేటలో, సొంత పరిశోధనో కానే కాదు. దేవుడు తనను గూర్చి తాను బయలపరుచుకుంటేనే, ఆయన తనను గూర్చినటువంటి ఆ ప్రత్యక్షత, ఆయన తన్ను తాను బయలపరుచుకున్నారు మనం ఆయనను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో. లేదంటే దైవిక యొక్క స్థానం, దైవస్థానం ఎక్కడో అమోఘమైనది, అత్యున్నతమైనది, మనుషులెవరూ చూడలేని, సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడ మాత్రమే అమరత్వం గలవాడై మహిమతో ఉండేటటువంటి దేవుడు, అత్యున్నతమైన పరిశుద్ధమైనటువంటి స్థానం దేవునిది. అలాంటి గొప్ప దేవుణ్ణి గూర్చి తెలుసుకోవడానికి మానవ జ్ఞానం చాలదు, మానవ తెలివి, మానవ పరిశోధన సరిపోదు. అందుచేత దేవుడే ఆయన ఆయా సమయాలలో, కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు తనను గూర్చినటువంటి ఆ రెవలేషన్, ఆ ప్రత్యక్షత, ఆయన గూర్చినటువంటి జ్ఞానం ఆయన తెలుసుకునేటందుకు తన్ను తానే బయలుపరుచుకున్నారు. ఎందుచేతననగా మనుషులు ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన గూర్చిన జ్ఞానం మనలో అనుగ్రహించి, అదే ఎఫెసి సంఘానికి దైవజనుడైన అపొస్తలుడైన పౌలు గారు ఇలాగున చెప్పారు. మీరు చదివిన వాక్య భాగంలో నుండి తనను గూర్చి తెలుసుకునేటటువంటి ఆ ప్రత్యక్షపు జ్ఞానాన్ని దేవుడే ఇచ్చారు అనేటటువంటి విషయం. మొట్టమొదటిసారిగా దేవునిని నమ్మాలి, దేవుని యందలి విశ్వాసము ఉంచాలి, దేవునిని నమ్మాలి. అది మనం నమ్మాము అని కాదు, ఆ నమ్మకాన్ని కూడా పుట్టించింది దేవుడే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన విశ్వాసమునకు కర్త అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. నమ్మకానికి ఆయన కర్త, నమ్మకము పుట్టించింది ఆయన, విశ్వాసాన్ని కలిగించింది మనలో ఆయన, ఆయనను గూర్చి తెలుసుకునేటందుకు అవకాశాన్ని ఇచ్చింది ఆయన. గనుక ఆయన్ని తెలుసుకోవడం అనేది ఈ లోకంలో గొప్ప ధన్యత మరొకటి లేదు అనే విషయాన్ని మనం విశ్వసించాలి, నమ్మాలి.
దేవుని వాక్యం అందుకు ప్రతిగా దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నంటే దేవుని వాక్యం యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనేటటువంటి విషయం తెలియజేస్తుంది. దేవుణ్ణి యెహోవాను దేవునిగా కలిగినటువంటి జనులు ఆయన్ని ఎలా కలిగి ఉండాలట, ఆయన యొక్క స్థానం మన జీవితంలో దేవుని యొక్క స్థానం ఆయనకి మనం సమర్పించుకోవాలి. ఆయన్ని దేవునిగా మనం కలిగి ఉండడం అనేది గొప్ప ధన్యత, అట్టి ధన్యత ఆయన ఇచ్చిందే. చాలామంది వాపోతూ ఉంటారు, మేము ఎంతకాలము ప్రార్థించినా ఎంతకాలము మేము ఆశించిన దేవుణ్ణి నమ్మని ప్రజలు చాలామంది ఉంటున్నారు అండి అని. దేవుణ్ణి నమ్మాలి అని అన్న ఆయన యొక్క చిత్తము అయి ఉండాలి, ఆయన ప్రత్యక్షతను అనుగ్రహిస్తేనే తప్ప ఎవరును ఆయన యద్దకు రాలేరు. ఆయన ప్రత్యక్షత అంటే దేవుణ్ణి నమ్మడంలో కూడా ఆయన ప్రమేయం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ రోజున నీవు ఆయన సన్నిధికి రాగలిగావు అని అంటే, నీవు ఆయన్ని నమ్మగలిగావు అంటే మనమేదో నమ్మాము అని కాదు, ఆ నమ్మకాన్ని పుట్టించింది ఆయన. ఈ లోకంలో అటు గొప్ప ధన్యత మరి ఈ లోకంలో ఏది కూడా లేదు. నెంబర్ టూ, రెండవదిగా చూస్తే, ఒకటి ఆయన్ని నమ్మడం, ఆయన్ని నమ్మడానికి దేవుడు చేసినటువంటి సహాయం. ఆయన ఈ రోజున నీవు ఏ రూపంలో నమ్ముకున్నావో, నీవు ఆయన యందలి విశ్వాసం ఉంచడానికి రీజన్ ఏమై ఉండిందో, కారణం లేకుండా ఏది మనం నమ్మం కదా, నమ్ముతామా? కారణం లేకుండా ఏది మనం నమ్మం. ఈ రోజున మనం నమ్మాము అంటే ఏదో ఒక కారణం తప్పకుండా ఉండింది. ఒకవేళ ఈ రోజున నీవు నమ్ముతున్నావు అని అంటే, నీవు బలహీనతలో ఉన్నప్పుడు, నీవు అనుకోనన్నది జరిగినప్పుడు నీ బలహీనతల్లో నువ్వు నమ్ముకొని ఉండొచ్చు, నీ వ్యాధి బాధ రోగాల్లో నువ్వు నమ్ముకొని ఉండొచ్చు, నీవు అనుకున్న దానిని సక్సెస్ చేసినందుకు నువ్వు నమ్ముకొని ఉండొచ్చు. నీ నమ్మకానికి తప్పకుండా ఏదో ఒక కారణం, ఏదో ఒక రుజువు, ఏదో ఒక సాక్ష్యం నీ నమ్మిక వెనుక తప్పకుండా ఉండింది. అదిగో ఆ అవకాశం నీవు నమ్మడానికి, ఏ రూపంలో నీవు నమ్ముతావో, ఏది నీ జీవితంలో జరిగిస్తే నీవు నమ్మడానికి ముందుకొస్తావో దానిని ఆయన జరిగించి నీ జీవితంలో ఆ నమ్మకాన్ని నీలో నుండి నాలో నుండి ఆయన పుట్టించారు. స్తోత్రం. అంతే తప్ప నమ్మటంలో కూడా మన ప్రమేయం ఏమీ లేదండి. ఆయన ప్రమేయమే, ఆయన యొక్క చొరవే, ఆయన దయే, ఆయన కృపే మనం అందరం కూడా ఆయనను నమ్ముకొనున్నట్లుగా చేసింది. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ వన్. నెంబర్ టూ, రెండవదిగా చూసినట్లయితే నమ్మిన మనం ఏం చేయాలి, నమ్మిన మనము ఏమి చేయాలి. మనం బైబిల్ గ్రంథంలో నుండి ఆలోచన చేస్తే జకర్యా గ్రంథం 3:7 తరువాత కీర్తన గ్రంథం 84:10 ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. నమ్మిన మనం మందిరానికి వెళ్ళాలి. చాలామంది ఈ అనుభవము ఉండదు. చాలామంది అనుకుంటారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి, మా హృదయంలో దేవుడులు ఉండరా, మా హృదయంలో మా మట్టుకు మేము దేవునికి మేము ఇళ్లలో ప్రార్థన చేసుకోమా, మేము ఉన్న స్థలాల్లో దేవునికి ప్రార్థించుకోమా, దేవుని మందిరానికే వెళ్ళవలసిన అవసరత ఏముంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. హృదయం ఒక్కటి శుద్ధిగా ఉంటే చాలదా, ఆత్మలో ఉంటే చాలదా అని కొందరు. హృదయంలో ఉంటే సరిపోదా, హృదయంలో అనుకుంటే సరిపోదా, గుడికే వెళ్ళాలనా మందిరానికే వెళ్ళాలనా అనేటటువంటి ప్రశ్నలు చాలామంది వేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నమ్మిన ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. అందుకే భక్తులు చెప్తున్నారు, దావీదు మహాభక్తుడు అంటాడు అయ్యా 84:10 ఏమని అంటారు అని అంటే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టం, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే
నా దేవుని మందిర ద్వారము ఎదుట ఉండుట నాకెంతో ఇష్టం అని రాజైన దావీదు గారు తెలియజేస్తున్న మాటలు అవి. కనుక నమ్మిన ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళాలి. లూకా గారు రాసిన సువార్తలో మనం చూడొచ్చు, జనులు ప్రజలు దేవాలయమునకు వెళ్ళుటకు వారు పెందల కడనే లేచి దేవాలయమునకు వెళ్ళిరి అనే మాట మనం చూడొచ్చు. లూకా సువార్తలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి అధ్యాయంలో దేవాలయం కనబడుతుంది, చివరి అధ్యాయంలో దేవాలయం కనబడుతుంది. దేవాలయం, దేవుని మందిరం, విశ్వాసిగా నమ్మిన ప్రతి ఒక్కరూ, విశ్వసించిన ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి పెందల కాడే వచ్చి దేవునిని ఆరాధించడం అది ఒక గొప్ప భాగ్యం. దేవుని మందిరంకి రావడమే అది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప. ఆయన మందిరములో నిలిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నారు. వాస్తవానికి దేవాలయంలోనికి వెళ్ళే ఆయన ప్రజెన్స్, దేవాలయంలోనికి వెళ్ళేటటువంటి ఆ ఎబిలిటీ మనకు లేదు, ఆ సామర్థ్యత మనకు లేదు. ఎవరు ఆయన సన్నిధిలో నిలవగలరు? ఒక రాజు సన్నిధిలో నిలబడాలి అని అంటే ఆయనకి కొన్ని అర్హతలు ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ సన్నిధికి వెళ్ళాలంటే, ఒక ఆఫీసర్ ఎదుటికి వెళ్ళాలంటే దానికి సంబంధించిన అర్హతలు ఉంటూ ఉంటాయి. అలాగే సర్వశక్తి సంపన్నుడైన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మరి అర్హతలు ఉండవా? ఉంటాయి. కానీ ఏ అర్హత లేకుండా ఉచితంగా దేవుడు నీకు ఆ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, సమస్త జనులకు అని చెప్పి ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాను అని చెప్పన్నారు. కనుక దేవుణ్ణి, దేవాలయాన్ని ఎన్నడూ కూడా మరిచిపోకూడదు, విడిచిపెట్టకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. దేనిని బట్టి కూడా దేవాలయాన్ని నీవు నిర్లక్ష్యం చేయకూడదు. నీకున్న దేనిని బట్టి కూడా, నీకున్న విద్య ఉద్యోగాలను బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి, నీకున్న సమస్త జ్ఞానాన్ని బట్టి, నీ వసతులను బట్టి, నీ పనిబాటులను బట్టి, దేనిని బట్టి అయినా కూడా నీ జీవితంలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెట్టడానికి వీలు లేదు. నీకున్న వాటన్నిటికంటే అత్యధికంగా దేవుని మందిరాన్ని, దేవుడిని నీవు ప్రేమించాలి. కారణం, దేవుడు నీకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని మందిరానికి నీ వస్తున్నావు అనంటే ఒకప్పుడు దేవునిని ఎరుగక మునుపు దేవుని మందిరం అంటే ఏమిటో తెలియదు. ఈ రోజున ఆయనే తన కృపను అనుగ్రహించి దేవుని మందిరానికి వచ్చేటట్టు దేవుడు చేశారు. ఆమెన్. అదే వాక్యంలో మనం జకర్యా గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. ఇందాక మీరు చదివిన వాక్య ప్రకారంగా 3:7 ప్రకారంగా, నా సన్నిధిని నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను, అనుగ్రహిస్తాను అనేటటువంటి మాట. ఆయన సన్నిధిలో నిలవడం కూడా అది మామూలుమైన విషయం కాదు. ఆయన, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన అత్యున్నత ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు యేసయ్య. గడిచిన కాలమంతయు మీ కృపా కనికరములు మాకు తోడుగా అనుగ్రహించి మీ దివ్య సన్నిధిలో తండ్రి ఈ రోజున మీ నామ స్మరణ ప్రభువా మేము చేయుటకు, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచుటకు మీరు మాకు కల్పించిన అవకాశము కొరకై స్తోత్రాలు యేసయ్య. తండ్రి, మీ మాటల ద్వారా మా హృదయాలను మేలుకొల్పి, మా హృదయంలో ఉన్న మనో వ్యాకులాన్ని తొలగించి, మీ వాక్యం చేత ఆదరణ ఆశీర్వాదమును దయచేసి, దేవా మీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ పొందమని. మీ వాక్యములు తండ్రి తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను మధురాతి మధురములవై, మా పాదములకు దీపములై, మా త్రోవలకు వెలుగై నడిపించినవి. మా హృదయాలలో తండ్రి మేలుతో నాయన మా హృదయమును తృప్తిపరచునవి. మీ దివ్య సందేశము ద్వారా తండ్రి అనేక మంది నాయన మీ ఆత్మీయ మేలులు పొందగలనట్లు దయచేయమని ప్రభు యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మరిన్ని వీడియోస్ చూసేందుకు, దేవుని వాక్యాలను వినేందుకు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు వీడియో యూట్యూబ్లో పెడితే అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్ 95 05 24 29 84. దేవుడు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక.